నిన్న మొన్నటి వరకు ప్యాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కు కునుకు లేకుండా చేశారు మన టాలీవుడ్ హీరోలు. అయితే ఈసారి డైరెక్ట్ గా స్ట్రైట్ మూవీస్తోనే అక్కడ బాగా వేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో రకరకాల కాంబోస్ తెర మీదకు వస్తున్నాయి. అక్కడ టాప్ హీరోలతో మన టాప్ హీరోల్ని కలుపుతూ భారీ ప్యాన్ ఇండియా మూవీస్ తీయటానికి బాలీవుడ్ మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్, పుష్ప, కార్తికేయ 2 సినిమాలతో బాలీవుడ్ హీరోలకు థ్రెట్ గా మారారు టాలీవుడ్ హీరోలు. బాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ ఘోరంగా ఫెయిల్ అవ్వడం కూడా దీనికి బాగా కలిసి వచ్చింది. ఈ క్రేజ్ కారణంగా టాలీవుడ్ హీరోలతో స్ట్రైట్ మూవీస్ తీయడానికి, బాలీవుడ్ అండ్ టాలీవుడ్ కాంబినేషన్స్ సెట్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. బాలీవుడ్లో టాప్ స్టార్ హీరోను, టాలీవుడ్ టాప్ స్టార్ హీరోను కలుపుతూ క్రేజీ కాంబోస్ని తెరపైకి తెస్తున్నారు. బాలీవుడ్లో చాలా కాలంగా చర్చల్లో ఉన్న సినిమా ది ఇమోర్టల్ అశ్వత్థామ. ఈ సినిమాలో యూరిఫేమ్ వికీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడని వార్తలొచ్చాయి. ఇంతలోనే అతడిని మరో హిందీ అగ్ర హీరో రణవీర్ సింగ్తో రీప్లేస్ చేశారని కథనాలు తెరపైకొచ్చాయి. కానీ ఇవేవీ నిజం కాదని సౌత్లో ఒక అనూహ్యమైన వార్త ప్రచారమవుతోంది. ఈ మూవీని సౌత్లోని బిగ్ స్టార్స్తోనే చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. విక్కీ, రణ్వీర్లను కాదని ఇప్పుడు ఏకంగా పుష్పరాజుగా నటించిన అల్లు అర్జున్ని మేకర్స్ సంప్రదించారని, అతడు ఒప్పుకోని పక్షంలో ఎన్టీఆర్ను ఆ పాత్రకు ఒప్పించబోతారని, హీరోయిన్గా సమంతను కూడా సీన్లోకి తెస్తున్నారని, ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జాతీయ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యధర్ జియో స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కించనున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు, కానీ ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఈ నెల 21న రిలీజ్కి రెడీ అవుతోంది. వీరం తమిళ మూవీకి ఇది రీమేక్ వర్షన్. ఈ మూవీ స్టోరీ ప్రకారం ఇందులో హీరో తెలంగాణ అమ్మాయిని ప్రేమిస్తాడు. అందుకే ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ తెలుగు నేటివిటీ తీసుకురావడానికి కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ను, విలన్గా జగపతి బాబును ఈ పాత్రల్లో నటింపచేశారు. హీరోయిన్గా పూజా హెగ్డెను ఫిక్స్ చేశారు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ క్యామియో అపీరెన్స్ చేయబోతున్నారు. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ తారాగణంతో ఓం రౌత్ డైరెక్షన్లో ఆది పురుషు సినిమా నిర్మిస్తున్నారు. టీ సిరీస్ అధినేతలు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్తోనే స్పిరిట్ అనే భారీ పానిండియా మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కాప్గా నటిస్తున్నాడు. బన్నీ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఒక సినిమా తీయడానికి రెడీ అయ్యారు. ఈ రెండు స్ట్రైట్గా హిందీలోనే తెరకెక్కబోతున్నాయి. అదర్ లాంగ్వేజెస్లో డబ్బింగ్ కాబోతున్నాయి. యశ్రాజ్ ఫిల్మ్స్ వారు యశ్రాజ్ స్పై యూనివర్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో వార్ 2 తీయడానికి రెడీ అవుతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో హృతిక్ రోషన్తో తారకును కలుపుతూ భారీ పానిండియా మూవీకి పెద్ద స్కెచ్చే వేశారు. ఈ సినిమా గురించి అతి త్వరలోనే అనౌన్స్మెంట్ రాబోతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తారక్ నటించబోయే సినిమా కన్నా ముందే వార్ 2 తెరకెక్కబోతోందని సమాచారం అందుతోంది. ఈ కాంబో మూవీపై ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. యశ్రాజ్ వారి స్పై యూనివర్స్ చిత్రంలోకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తూ ఉండగా నెగటివ్ రోల్లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా షూటింగ్ ప్రారంభం ముహూర్తం సైతం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్లో షూటింగ్ షెడ్యూల్ను ప్రారంభించాలని ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధువంతెన, బాలీవుడ్ నిర్మాత నమిత్ మల్హోత్రా సంయుక్తంగా దంగల్ ఫేమ్ నితీష్ తివారీ, మామ్ ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వంలో రామాయణం సినిమాని ప్రకటించారు. మహేష్ బాబు రాముడిగాను, హృతిక్ రోషన్ రావణుడిగాను, సీతగా దీపికా పదుకొన్ నటిస్తున్నారని వార్తలొచ్చాయి. దాంతో ఈ ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. 3 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మరో అప్డేట్ రాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయని వార్తలొస్తున్నాయి. 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ బాలీవుడ్ కాంబోలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ కాబోతోంది.